సపోర్ట్ గా ఉండి తన వంతు బాధ్యత అందిస్తున్నటువంటి బతమ్మ పండుగకు ఇచ్చేసిన వాళ్ళందరికీ ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటాము. అందరూ భారతీయ సంస్కృతి సాంప్రదాయ రూపంలో చీరలు కట్టుకుని అలంకరించుకొని 9 రోజులు బతుకమ్మను ఆడుతూ పాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కాపాడుకునే విధంగా ఈ పండుగ జరుపుకుంటాము. కృతజ్ఞతలు తెలుసుకోవడం కోసము ఈ సంస్థను స్థాపించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ ఇవాళ ముందుగా రుద్రమా సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఆ సంబరాలకు విచ్చేసిన అందరికీ పేరు పేరిన నా నమస్కారాలు, చిన్నారులకు ఆశీస్సులు. ఆ అమ్మ మనందరినీ చల్లగా దీవించాలంటే మన చప్పట్లు, ఆ బతుకమ్మ బ్రతుకు నేర్పిన అమ్మ, బ్రతుకునిచ్చిన అమ్మ, బ్రతికించిన అమ్మకు వినిపించేటట్టు గట్టిగా చప్పట్లు పెడతాం. మన సంస్కృతి ఏంటంటే ఉన్న ఊరు కన్న తల్లి, చదువు నేర్పిన గురువుల్ని మరవద్దు. అందుకే ఏమన్నాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నాం. అలాంటి ఈ నేల మీద నేను పుట్టాను, ఈ జగిత్యాల నా పుట్టిన ఇల్లు అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఈ గడ్డ మీద ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ గాలి పీచుకొని ఇక్కడ అక్షరాలు దిద్దుకున్న నేను ఇవాళ నన్ను ఇక్కడ నిల్చోబెట్టి మాట్లాడడానికి కారణమైన నా గురువులందరికీ, ప్రత్యక్షంగా మా గురువు నా ఇంది నరసింహారెడ్డి గారికి నేను సాదరి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆత్మీయమైన సోదరులు, నరేష్ అన్న, అలాగే సిరిసిల్ల శ్రీనివాస్ అన్న, ప్రసాద్ గారు, తర్వాత ప్రిన్సిపల్ సార్ గారు, అలాగే ఇక్కడ ఆత్మీయ సోదరి. చూడండి, మనందరినీ మోస్తున్న భూదేవి ఉంది కదా, భూమాత అన్నారు ఎప్పుడైనా పురుషులతో పోల్చారా అంటే ఎవరు గొప్ప స్త్రీ. ఆ స్త్రీ శక్తికి రూపం మనం. దేవతలందరినీ తీసుకున్నాం, మన వేద భూమి, మన మన చాలా పవిత్రమైన భూమి. ఈ భూమిలో, ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే పురాణ కాలం నుంచి ఇక్కడ వేదాలు వెలిశాయి, ఎన్నో ఎన్నో మహత్తరమైన కావ్యాలు వెలిశాయి. మరి అలాంటి కావ్య భూమిలో, పుణ్య భూమిలో, వేద భూమిలో మనం పుట్టినందుకు గర్వపడాలి. మరి ఒక ముందుగా చెప్పారా, రాధాకృష్ణులు అన్నారు, ఎవరిని ముందుగా చెప్పారు, మనం. మరి మన శక్తి ఎక్కడ ఉండాలి? మన శాస్త్రోపాధ్యాయులకు మళ్ళీ మంచి ఒక క్లాస్ తీసుకొని నేను చెప్తాను, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. మరి బతుకమ్మ ఆడు మంచి ధైర్యాన్ని, మంచి చదువుని ఇవ్వాలని కోరుకుంటూ జిల్లాలోనే రుద్రమ సాహితి గవర్నరుతో పాటు ఆడేందుకు అవకాశం వచ్చిన మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఈ యొక్క బతుకమ్మ అనేది సమైక్య పాలనలో, సమైక్య కేంద్రంలో అసలు ఎక్కడ తెలియని విధంగా ఎంచబడిపోయింది బతుకమ్మ అనేది. కానీ ఈ యొక్క బతుకమ్మ అనేది మన ముఖ్యమంత్రి గారు ఉద్యమాన్ని చేపట్టిన తర్వాతే వారి తండ్రి గారికి కూడా నేను కూడా చేపడు మాపడుగా ఉండాలని చెప్పేసి మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు విదేశాలకు తరలి వచ్చి ఈ యొక్క బతుకమ్మని ఉద్యమానికి ఊపిరిపోసింది బతుకమ్మ తల్లి. కాబట్టి ఆనాడు ఈ బతుకమ్మ తల్లి దయ వల్ల అంత అంకుటిత దీక్షతో ఈ యొక్క బతుకమ్మను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన కవితక్క గారి పుణ్యమే అని చెప్పేసి ఈరోజు మన బతుకమ్మను ఆడబిడ్డలు, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ 10 రోజులు అమావాస్య వచ్చిందంటే సభ్యుల బతుకమ్మ వరకు ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోయి డీజేలు పెట్టిరంటే కదా స్టార్ట్, ఇంట్లో నుంచి బయటకు వచ్చిరంటే నైట్ ఏ టైం వెళ్ళాలని. దీనివల్ల కొంతవరకు వాళ్ళ భర్తలు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడతారు, కానీ ఆ సంతోషం అనేది 10 రోజులు చాలా ఉత్సాహంగా ఆడుకుంటారు. దాన్ని కూడా అర్థం చేసుకొని మనం ఇంత ఉత్సాహానికి కారణం ఎవరంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. కాబట్టి ఈ దసరా పండుగ కానుకగా మా ఆడబిడ్డలందరూ మంచిగా మంచనంగా వాళ్ళు చిన్న పెట్టుకొని చెప్పి తన ఉత్సాహం ఆడుకోవాలని, దసరా కానుకగా మహిళ తల్లులందరికీ దసరా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం, బతుకమ్మ ఆనందం చెప్పేసి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పకుండా ఎన్ని రోజులు బయలుదేరిన అంటే ఇది ప్రోగ్రామ్ నుండి నీళ్ళు గారు చూసిన వెంటనే ఈ బతుకమ్మ మీద మక్కువగా నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన రుద్రమాస్కారానికి మహిళలందరికీ అదేవిధంగా మా యొక్క గురువులకు
ఈ యొక్క నా కళాశాల నా స్కూల్ ప్రాంగణంలో మొదటగా నేను బతుకమ్మ ఆడుతున్నాను ఈరోజు. కాబట్టి ఇక్కడ కావాలి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క బతుకమ్మ తల్లి వల్ల ఇక్కడికి వచ్చిన వారందరూ తెలంగాణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసా కోరుకుంటూ జై కళ్యాణ్. మనం భారతీయ నాగరిక విద్యా సమితి పక్షంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ అంటే మొదటి కార్యక్రమం అనుకుంటే రావడం అది కూడా మీ బతుకమ్మ సంబరాలు అంటే మహిళల మొట్టమొదటి పండుగ బతుకమ్మ సంబరాలకు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మీ అందరి పక్షాన మన సంస్థ పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు. మహిళ పేరు స్త్రీ శక్తి అన్నారు. శివపార్వతులు కాదు పార్వతీ పరమేశ్వరులు. అలాగే ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వసంత గారు వసంత సురేష్ అంటున్నారు కానీ సురేష్ వసంత అనటం లేదు. అందుకు ఆ స్థాయికి వెళ్ళినందుకు నేను కూడా ఆ స్థాయికి రావాలనే సందర్భంగా రుజువుల సాహిత్య శ్రవంత పక్షంగా కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఇంతటి చక్కని అవకాశాలు ఇచ్చి మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు మనకి కళాశాల విద్యార్థులను అందించినటువంటి అని